జమీందారు గారు, మా కూతురు పెళ్లి పెట్టుకున్నామండి. ఆ శుభం వీరయ్యా, పొద్దున్నే మంచి వార్త చెప్పారు. చూడు, నీ కూతురు పెళ్లికి కావలసిన కూరగాయలన్నీ నా తోటలోనే కొని తీసుకెళ్ళాలి చెప్తున్నా. మళ్ళీ నువ్వు వేరే చోట కొన్నావనుకో బాగోదు వీరయ్యా. మళ్ళీ నువ్వు కాబట్టి కొంచెం ధర అటు ఇటుగానే తీసుకుంటాలి. అలాగేనండి, కానీ ఒక్క మాట చెప్పు వీరయ్యా. అయ్యా, అది మీరు పోయినేడాది మా దగ్గర తీసుకున్న అప్పు కొంచెం తిరిగిస్తే పెళ్లికి సాయంగా ఉంటుందండి, లేకపోతే చాలా సమస్య అవుతుంది. అదే అడుగుదామని మీ దగ్గరికి వచ్చాను అంటూ వీరయ్య అసలు విషయం చెప్పాడు. అప్పుడు జమీందారు అయిన రాఘవయ్య, అదేంటి వీరయ్యా, నీకు తెలియందేముంది చెప్పు. గతేడాది నుండి పంటలు సరిగా పండాయా? పంటలు సరిగా పండితే నేను ఈ విధంగా అందరి దగ్గర అప్పు చేసి వ్యవసాయం చేస్తానా చెప్పు. పెళ్లికి సాయం చేయలేని స్థితిలో ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను వీరయ్యా అంటూ చెప్పాడు రాఘవయ్య. అప్పుడు వీరయ్య, అదేంటి రాఘవయ్య గారు, గత ఏడాది నుండి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదండి, మీ పంట ఎందుకు పండలేదు? వీరయ్యా, అంతకు ముందు ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంట నష్టమైంది కదా అని ఈసారి తక్కువ నీరుతో పండే పంట వేశా. కాని వర్షాలు బాగా పడడంతో ఎక్కువ నీరు వల్ల ఈసారి కూడా పంట పండలేదు వీరయ్యా. నువ్వేమనుకోకు, వచ్చే ఏడాది పంట చేతికి రాగానే మొదట నీ అబ్బే తీరుస్తాను. అయితే పెళ్లికి అవసరమయ్యే కూరగాయలు ధాన్యమైనా ఇవ్వండి, తర్వాత వాటికి సరిపోయే డబ్బు తీసేసి మిగిలింది ఇద్దురు. వీరయ్యా, అది ఆ మార్కెట్లో ఆ కూరగాయలకి చాలా ధరుంది, వాటిని అక్కడ అమ్మితే నీ అప్పు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది తెలుసా? అయినా నీకు డబ్బు రూపకంగా ఇస్తేనే రేపటి రోజు ఉపయోగపడుతుంది, కానీ అలా కూరగాయలు ఇస్తే ఏం ఉపయోగం ఉండదు. అయినా నా తోటలో పంట ఏం సరిగ్గా పండలేదు, నువ్వు కాబట్టి వేరే దగ్గర నుండి తెప్పించి ఇద్దామనుకున్నా, వారికైనా కూడా నేను డబ్బు ఇవ్వాలి కదా అంటూ చెప్పాడు రాఘవయ్య. ఇక చేసేదేం లేక వీరయ్య సరే అని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. వీరయ్య, పెళ్లికి మాత్రం నా తోటలో కూరగాయలు కొనడం మర్చిపోకు అంటూ చెప్పాడు రాఘవయ్య. వీరయ్య వెళ్తూ మనసులో, ఆ ఈడు తీసుకున్న అప్పైతే తిరిగివ్వడు గాని ఈడి తోటలోని కూరగాయలు మాత్రం కొనుక్కెళ్లాలంట, పంట బాగా వచ్చింది ఎక్కువ రేటు పలుకుద్ది అంటాడు, తర్వాత బాగా పండలేదు ఎవరినో అడగాలంటాడు. అంత పెద్ద పేరున్న జమీందారి కుటుంబంలో ఎంత పిసినారోడు ఎలా పుట్టాడ్రా దేవుడా అనుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో వీరయ్యని చూసి ఒక అతను, ఏంటి రయ్యా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏంటి సంగతి? ఆ ఏం లేదు అంటూ వీరయ్య రాఘవయ్య తన దగ్గర తీసుకున్న అప్పు గురించి అది తిరిగివ్వమని అడిగితే ఇవ్వటం లేదు అని జరిగిన విషయమంతా చెప్పాడు. ఈ జమీందారు ఇంకా మారడ్రా, అందరి దగ్గర అవసరం ఉందని పొలానికి పెట్టుబడి పెట్టాలని డబ్బు తీసుకుంటాడు, పంట బాగానే పండుతుంది కానీ తీసుకున్నోళ్ళకి తిరిగి డబ్బు ఇవ్వాలంటే ఆయన పానం పోయినట్టుగా చేస్తాడు అంటూ ఇద్దరూ జమీందారి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అదంతా జమీందారు రాఘవయ్య కొడుకైన విక్రమ్ విన్నాడు. తర్వాత విక్రమ్ ఇంటికెళ్ళి, అమ్మా ఏంటమ్మా ఆయన బాధ, మన ఇంట్లోనే దాచుకోలేనంత డబ్బుంటే ఆయన బయటి వాళ్ల దగ్గర అప్పు చేయాల్సిన కర్మేంటమ్మా? ఏం చేస్తాన్రా, ఎన్నిసార్లు నేను చెప్పినా వినటం లేదు, ఇంట్లో డబ్బు బయటకి పోనివ్వడు, నీకు తెలియంది కాదు అని మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో రాఘవయ్య వచ్చాడు. ఏంటి తల్లి కొడుకిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, దేని గురించి? అప్పుడు రాఘవయ్య భార్య అయిన సుశీల కొంచెం తడబడుతూ, అదే అది ఏం లేదండి, ఇంట్లో వంట సామాన్లు కూరగాయలు అయిపోయాయి కదా, పట్నం వెళ్లి తీసుకువస్తానంటున్నాడు, ఎలాగూ కూరగాయలు మన తోటలో ఉన్నాయి కదా, అవి వద్దులే అని చెప్తున్నాను. మన తోటలో కూరగాయలు ఎందుకు, పట్నంలో కూరగాయలు ఇంకా తక్కువకు వస్తాయి, ఈ పనికి వాడేందుకులే, నేను వెళ్తాను అని చెప్పి మరుసటి రోజు పట్నం బయలుదేరాడు రాఘవయ్య. పట్నమంతా తిరిగి ఒక సంతకి వెళ్లి ఒక కొట్టువాడి దగ్గరికి వెళ్లి, ఎలా అయ్యా ఈ కూరగాయలు? అయ్యా టమాటా కేజీ 40, ఈ ఆలుగడ్డ 30 అంటూ అన్ని కూరగాయల ధరలు చెప్తున్నాడు. ఆ ధరలు విని రాఘవయ్య గుండె పట్టేసుకున్నాడు. అప్పుడు రాఘవయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఈ టమాటా అంతా పుచ్చిపోయింది,
ఇదిగో ఈ టమాటో అంతా నల్ల మచ్చలున్నాయి అంటూ ఒక్కో టమాటాని బయటకి విసురుతూ ఉన్నాడు. అది చూసి కొట్టువాడు, ఏంటయ్యా అట్ట కూరగాయలన్నీ బయటకి విసురుతున్నావు, పాడైపోతే పోని అంతేగాని బయటకిసిరకు, అరే చెప్తున్నా కూడా అట్టానే విసురుతున్నావు అని కొంచెం గట్టిగా అన్నాడు. అప్పుడు రాఘవయ్య, ఏంటయ్యా కొనడానికి వస్తే అలా మాట్లాడుతున్నావు, ఇలా అయితే నువ్వు కొట్టు నడిపినట్టే, కొనేవారితో ఎలా మాట్లాడాలో తెలుసుకో, ఇంకా నీలాంటి వాడి దగ్గరే కొనాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా చేసి ఆ కొట్టువాడికి కనిపించకుండా తను పారేసిన కూరగాయలన్నీ ఎవరికీ కనిపించకుండా తీసుకుని సంచిలో వేసుకున్నాడు. అన్ని షాపుల్లో కూడా అలాగే చేసి ఒక బస్తాడు కూరగాయలు సంపాదించాడు రాఘవయ్య. అలా పట్నం నుండి తనకి కావలసిన వస్తువులు సామాన్లు అన్నీ రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లాడు. ఇదిగో నీ పంట సామాన్లు అని పెద్ద సంచిని తన ముందుంచాడు. అది చూసిన సుశీల ఆశ్చర్యంగా, ఏంటండి ఇవన్నీ మీరే కొన్నారా? అప్పుడు రాఘవయ్య చాలా గొప్పగా తను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎలా తెచ్చానో చెప్పాడు. సుశీల బస్తా విప్పి చూడగా అందులో సగం కంటే ఎక్కువగా కూరగాయలు పాడైపోయి ఉన్నాయి. ఏంటండి ఇది, వీటినిలా వండేది నేను, కూరగాయలన్నీ పాడైపోయి ఉన్నాయి. అందుకే బుర్ర వాడాలంటాను. ఇప్పుడు ఈ టమాటా చూడు, ఇటు పక్క పాడైపోయింది అంతే, ఇటు బాగానే ఉంది కదా, అప్పుడు ఇటు పక్క కట్ చేసి పడేసి ఇంకో పక్క దాన్ని వంటలోకి వాడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒరే విక్రమ్, రోజు రోజుకి మీ నాన్న పిసినరితనం మితిమీరిపోతుందిరా, ఇన్నాళ్ళు ఇంకా మనం తినే వాటిపైకి రాలేదేంటా అనుకున్నా, ఇప్పుడు వీటిలో కూడా మొదలెట్టాడురా అంటూ పాడైపోయిన కూరగాయలు చూపించింది. మనం ఎలాగైనా నాన్నకున్న ఈ పిసినారితనం అనే జబ్బుని నయం చెయ్యాలమ్మా, లేదంటే ఆ జబ్బు వల్ల మనకే సమస్య, వెంటనే దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలి అంటూ విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. ఒకరోజు రాఘవయ్య ఎప్పటిలాగే తను దాచిన డబ్బులు చూసుకుని ఆనందించడానికి లాకర్ ఓపెన్ చేశాడు. కానీ లాకర్ లో చిల్లి గబ్బ కూడా లేదు. అయ్యయ్యో నా డబ్బులు, నా బంగారం, నా సంపద అంతా ఎవరో దోచుకున్నారే, ఇప్పుడు నేనేం చేసేది, ఎవరిని అడిగేది అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు రాఘవయ్య. ఏమైందండి? ఏమయ్యిందా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చూసుకున్న అవసరం లేదా? అయ్యో అంతా పోయింది, ఇన్నాళ్ళు కష్టపడిందంతా ఒక్కసారిగా పోయింది. ఉన్నా ఏముపయోగం, అంత సంపదించుకుని ఏ రోజైనా కడుపు నిండా భోజనమైనా చేస్తామా ఏంటి, అలాంటి సంపద ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటి ఇంత సంపద పోతే ఎవరికి ఏమి పట్టడం లేదు? నీ సంపద పోతే ఎవరికి నష్టం, నీకు తప్ప అంటూ విక్రమ్ కూడా ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రాఘవయ్యకి ఏం చేయాలో తోచటం లేదు, కాళ్ళాడటం లేదు. అప్పుడే రాఘవయ్య కొడుకైన విక్రమ్ స్పృహ తప్పి పడిపోయాడు. రాఘవయ్య గారు, మీ అబ్బాయికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, లేదంటే బ్రతకడం కష్టం, మీరు తొందరగా 20 లక్షలు కట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. రాఘవయ్య డబ్బు కోసం ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అయ్యా రాఘవయ్య గారు, ఇక మీకు డబ్బులిచ్చి మేము మోసపోయింది చాలండి, మా దగ్గరున్నా కూడా మీకు ఇవ్వలేం అంటూ రాఘవయ్య ఎక్కడికి వెళ్లినా ఎవరూ డబ్బులివ్వట్లేదు. అయ్యో నా పిసినరితనం నా కొడుకు ప్రాణాలు తీస్తుందే, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ బాధపడ్డాడు రాఘవయ్య. ఇదంతా విక్రమ్ బెడ్ పై ఉండి చూస్తూ ఉన్నాడు. ఎందుకురా మీ నాన్ననిలా బాధ పెడుతున్నావు, ఆ డబ్బులు నువ్వే తీసావు, ఇదంతా నాటకమని చెప్పు. లేదమ్మా, నాన్నకి తన పిసినారితనం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో తెలియాలి, సంపాదించేది బ్రతకడానికి కాని బ్రతకడమే సంపాదించడం కోసం కాదని తెలియాలి అంటూ చెప్పాడు విక్రమ్. రాఘవయ్య బాధపడుతుంటే వీరయ్య అక్కడికి వచ్చి, ఇదిగోండి రాఘవయ్య గారు, మీ అబ్బాయికి ఆపరేషన్ కి కావలసిన డబ్బులు, మీరు మా వద్ద ఎన్నో అప్పులు చేసి తిరిగివ్వలేదు, ఈ డబ్బు కూడా ఇవ్వకూడదనుకున్నాం, కానీ మీ అబ్బాయి ప్రాణం మీ పిసినారితనం వల్ల పోకూడదు కదా, అందుకే అందరం చందాలు వేసుకుని తెచ్చాం. రాఘవయ్యకి ఏం చెప్పాలో తెలియక వీరయ్యని కౌగిలించుకుని ఆ డబ్బు తీసుకెళ్లాడు. అప్పుడు విక్రమ్ అదంతా చూసి, చూసారా నాన్న, మీరు వాళ్ళని ఎన్నిసార్లు మోసం చేసినా వాళ్ళు మాత్రం మీకిప్పుడు సాయం చేయడానికి వచ్చారు అంటూ తను డబ్బుని కావాలని దొంగిలించిన విషయం తనకి ఏమీ కాలేదు, అదంతా నాటకమని చెప్పాడు. అప్పుడు రాఘవయ్యకి తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమై
అందరి దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేసి ఆ రోజు నుండి పిసిరారితనం వదిలేశాడు. ఏమే, నీ తెలివి తక్కువ పనులతో రోజు నాకు ఏదో ఒక చిక్కు తీసుకొస్తున్నావు. నేనేం చేశానండి, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏం చేసావా? నిన్న ఎవరో మన ఇంటికొచ్చి ఇంటి తాళాలు ఫ్రీగా చేస్తానంటే నువ్వు ఏం చేసావు? నేనేం చేశానండి, ఎలాగూ తాళాలు ఫ్రీగానే కదా అని మన ఇంటి తాళాలన్నీ కొత్తవి చేయించాను. మనవి మాత్రమే చేయించావా? మనవి మాత్రమే కాదండి, మన పక్కింటి లక్ష్మి వాళ్ళకి కూడా చేయించాను. తన అసలే వద్దు వద్దు అంది, కానీ నేనే ఆమెని బలవంతంగా ఒప్పించాను. చూసారా నా వల్ల వాళ్ళకి ఎన్ని డబ్బులు మిగిలాయో? అయినా ఇవన్నీ మీకెవరు చెప్పారండి? ఇంతకీ నీకు ఆ తాళాలు చేసేవాడు ఎక్కడ దొరికాడు? వాడా, నేను పొలం దగ్గరికి వెళ్తున్నానా, వాడు ఒక ఇంటి ముందు కూర్చొని ఒక ఇంటికి తాళం తీస్తూ ఉన్నాడు. వాడి దగ్గర ఎన్ని తాళం చెవులున్నాయో అసలు. అప్పుడు నేను వాడి దగ్గరికెళ్ళి, బాబు నీ దగ్గర ఇన్ని తాళం చెవులున్నాయేంటి అని అడిగాను. అప్పుడు వాడు, అది ఇంతకీ మీరెవరు? నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను. మీ దగ్గర చాలా తాళం చెవులుంటే మీరు ఏదో జమీందారీ వ్యక్తిలా అనిపించారు. మా ఊళ్ళో జమీందారి దగ్గర కూడా ఎన్ని తాళం చెవులుంటాయో అసలు. ఆయన కూడా మీలాగే ఒక తలుపు తెరవాలంటే ఎన్నో తాళం చెవులు పెడితే గాని సరైంది దొరికేది కాదు. మీరు కూడా అలాగే కదా అంది కావ్య. కావ్య మాటల్ని బట్టి కావ్య ఒట్టి అమాయకురాలని కనిపెట్టేశాడు అతను. ఈ మహాతల్లి ఎవరూ కాని నాకు బలి చిక్కింది. ఈ దెబ్బతో ఈ ఊరంతా దొంగతనం చేసి తీసుకెళ్లిపోవచ్చు. లేకపోతే ఈ పాటికి నన్ను చూసిన ఎవరైనా నాలుగు తగిలించి పోలీసులకు అప్పచెప్పేవాళ్ళు. అమ్మా, నేను మీరనుకున్నట్టుగా జమీందారిని కాదు, నేను తాళం చెవులు తయారు చేసేవాడిని. ఈ ఇంటి వ్యక్తి నాకు తాళం చెవి చేసే పని అప్పగించి వెళ్లాడు. అందుకే నేను చేసిన తాళం చెవి పని చేస్తుందో లేదోనని చూస్తున్నాను. మీకు తెలిసిన ఎవరికైనా తాళం చెవులైనా కొత్త తాళం కావాలన్నా చెప్పండమ్మా. మిమ్మల్ని చూస్తే మంచి వాళ్లలా ఉన్నారు. మీకైతే ఉచితంగా చేస్తాను. ఏంటి, ఉచితంగా తాళం తయారు చేసేస్తారా? అయితే రండి రండి, మాకు ఒక తాళం చెవి చెయ్యండి. అలాగే వస్తాను, పదండమ్మా. అదండి, అతను ఇంత మంచివాడు కాకపోతే రెండు మాటలు మంచిగా మాట్లాడగానే అతను ఉచితంగా తాళాలు చేసేశాడు. ఆ పక్కింటి లక్ష్మికి మనకు ఒక్కొక్క తాళం చేపించాను. అది వాళ్ళ కొంపముచ్చింది. ఏమైందండి? ఇంకా ఏం కావాలి? అసలు ఎవరూ లేని ఇంటి ముందు ఒకడు తాళం చెవుల గుత్తి పట్టుకుని తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నాడంటే వాడు దొంగ అని చిన్న పిల్లోడు కూడా కనిపెడతాడే. అంటే వాడు దొంగ అండి? దొంగనా కొడుకే, పాపం ఆ లక్ష్మి ఇంటికి తాళం చేశాడా? ఇంకో డమ్మి తాళం వాడి దగ్గర కూడా ఒకటి పెట్టుకొని నిన్న రాత్రి వాళ్ళు పాపం సినిమాకి వెళ్ళొచ్చేలోపు ఇల్లంతా గుల్ల చేసిపోయాడు. నీ తెలివి తక్కువ పని వల్ల వాళ్ళు రోడ్డున పడ్డట్టు అయింది. ఇంకోసారి ఇలాంటి పనులు గనక చేస్తే నేను మీ అమ్మగారింటి దగ్గర వదిలేసొస్తాను అని గట్టిగా చెప్పాడు వేణు. రోజూ కావ్య చేసే పని వల్ల వేణుకి ఏదో ఒక రకంగా ఇబ్బందులొచ్చి పడుతూనే ఉంటాయి. వేణు ఎన్నిసార్లు చెప్పినా కావ్య మాత్రం అస్సలు మారదు. దాంతో కావ్య చేసే పనులకి విసిగిపోయి కావ్యని ఇంటి నుండి బయటికి పంపించటం మానేశాడు వేణు. ఈయన ఎప్పుడు చూసినా నన్ను తెలివిలేదు తెలివిలేదు అంటూ తిడతారు. ఈరోజు ఈయన మెచ్చుకునేలా ఏదైనా పని చేసి చూపిస్తాను అని ఆలోచిస్తుంది కావ్య. అప్పుడే ఒకతను గేదె దగ్గర పాలు పితుకుతూ ఉన్నాడు. అది చూసిన కావ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఈ గేదె పాలు బాగా తెల్లగా నురగొస్తూ ఉన్నాయి, అలా ఉంటే చాలు కదా పాలు అనడానికి. అంత మాత్రం దానికి గేదెందుకు, నేనిప్పుడే పాలు తయారు చేస్తాను అనుకుంది కావ్య. అనుకున్నట్టే అప్పటికప్పుడు కొన్ని గిన్నెల్లో నీళ్లు నింపి వాటిలో సర్ఫ్ పోసి నురగ బాగా వచ్చేలా చేసింది. ఇప్పుడు తెల్ల తెల్లని చిక్కని పాలు రెడీ కదా. ఇంత మాత్రం దానికి అందరూ పాపం గేదెల్ని హింసిస్తారు. అప్పుడే వేణు ఇంటికొచ్చాడు. ఏమే, బాగా తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టు. అలాగేనండి, మీకోసం ఒక స్పెషల్ స్ట్రాంగ్ టీ పెడతాను. వామ్మో, ఇది స్పెషల్ అందంటే నాకేదో మూడిందని అర్థం. దేవుడా నన్ను ఎలాగైనా కాపాడయ్యా అని మనసులో దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు వేణు.
ఈ పాలని అమ్మే ముందు ఇలా ఛాయ్ చేసి మా ఆయనకిద్దాం. ఈసారి నేను చేసిన పనికి మా ఆయన నిన్ను మెచ్చుకోవాలి అని మురిసిపోతూ కావ్య ఆ సర్ఫు నీళ్లతో ఛాయ్ చేయడానికి రెడీ అయింది. ఆ సర్ఫు నీళ్లలో చక్కెర టీ పొడి వేసి బాగా మరిగించింది. ఇదిగో తీసుకోండి వేడి వేడి ఛాయ్. వేణు ఆ ఛాయ్ తీసుకుని తాగాడు. ఇదేంటే ఇలా ఉంది అంతా, ఇందులో ఏం వేశావు అంటూ కొద్ది కొద్దిగా తాగాడు. నేనే సొంతంగా పాలు తయారు చేసి ఆ పాలతో చేసిన టీ అండి, ఎలా ఉంది అని అడిగింది కావ్య. వేణు ఒక్కసారిగా తుల్లిపడి, ఏంటి పాలని తయారు చేసావా? పాలని తయారు చేయడం ఏంటే? చాలా సింపుల్ అండి, పాలెలా ఉంటాయి తెల్లగా, పైన నురగలు కదా అదే నేను చేశాను. ఇంట్లో సర్ఫ్ ఉంది కదా, ఆ సర్ఫ్ నీళ్లలో కలిపి పాలెలాగా తయారు చేశాను అంటూ చెప్పింది. అది విన్న వేణు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏంటి నువ్వు చెప్పేది, ఇప్పుడు ఇవి సర్ఫ్ నీళ్ళా? అవునండి, ఎందుకు అంత బాగా లేదా టీ? వస్తాయి వస్తాయి, నన్ను చంపడానికి ఏదైనా ప్లాన్ చేసావాలి నువ్వు, నాకెక్కడ దొరికావే నువ్వు అని పరుగెత్తి బయట వాంతి చేసుకున్నాడు వేణు. అయ్యయ్యో ఏమైందండి, టీ బాగోలేదా? ఏమే నీకు అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే? ఎవడైనా సర్ఫు నీళ్ళని పాలు అని అనుకుంటారానే, కొంపతీసి ఇవి పాలని ఇంకా ఎవరికైనా పోసావా? అబ్బే లేదండి, ఫస్ట్ మీకే వాటితో ఛాయ్ చేసి ఇచ్చాను. బతికించావు, ఇంకా నయం. అవి కూడా ఏ తలకి మాసిన వాడికో పోసావనుకో, వాడింకా అంతే. కాదండి, ఆ పాలకి నేను చేసిన పాలకి పెద్ద తేడా ఏముంది చెప్పండి, రెండు తెల్లగానే ఉన్నాయి కదా అని చాలా అమాయకంగా అడిగింది కావ్య. ఆ మాటలకి వేణుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నీకెలా చెప్పాలి, తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నిన్ను బయటకి పంపితే బయట వాళ్ళకి సమస్య, లేదు ఇంట్లోనే ఉంచితే నాకు సమస్య, నిన్నింకెలా భరించటం అంటూ కావ్యని తిట్టాడు. వేణు ఎప్పుడూ కూడా అంతలా కావ్యని తిట్టలేదు. దాంతో కావ్య చాలా బాధపడుతుంది. అది చూసిన వేణుకి కావ్యని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అరే కావ్య, ఏడవకు, అయినా నువ్వు కావాలని చేస్తావా చెప్పు, అది నీ అమాయకత్వం. రేపటి నుండి ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యి, లేదంటే ఏ పని చేసే ముందైనా నాకు చెప్పి చెయ్యి అన్నాడు వేణు. అప్పుడు కావ్య మెల్లిగా, అలాగేనండి, కానీ మీ దగ్గర ఒకటి దాచాను. ఇంకానా? ఇది చెప్తే ఖచ్చితంగా నన్ను పొగుడుతారు. పొద్దున కథను రెండు తలల పాము తెచ్చాడు, అది ఇంట్లో పెట్టి పూజిస్తే చాలా డబ్బొస్తుందంట. కాని ముందుగా మన దగ్గరున్న డబ్బంతా అతనికి ఇస్తే దానికి పూజ చేసి మనకిస్తానన్నాడు అంటూ చెప్పింది. వేణు ఒక్కసారిగా గుండె మీద చెయ్యి పెట్టుకుని, అయితే నువ్వేం చేశావు? మీరు బీరువాలో దాచిన డబ్బు నగలు అన్నీ ఇచ్చేశాను. పొద్దుననగా ఇచ్చాను, సాయంత్రం తెస్తానన్నాడు కానీ ఇంకా రాలేదు అంటూ చెప్పింది. అంతే వేణు ఒక్కసారి అలాగే కరుచుకుపోయి, ఇంకెక్కడ వస్తాడే వాడు, ఇన్ని రోజులు నేను కూడబెట్టిందంతా వాడికి తగిలేశావా అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు.